భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్ల నుంచి నీరు రాక చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతుంటారు. అయితే తమ గ్రామంలో మాత్రం మోటార్లు ఆన్ చేయకుండానే పాతాళగంగ పైకి వచ్చేస్తుందంటున్నారు ఆ గ్రామస్తులు. పంట పొలాల్లోకి నీరు రావటంతో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదని ఆ గ్రామ రైతులు వాపోతున్నారు. అసలే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, వాటికి తోడు బోర్ల నుంచి చుక్క నీరు రాని పరిస్థితి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామరకుంట గ్రామంలో మాత్రం బోర్ల నుంచి ఆగకుండా నిరంతరం నీరు వస్తుందంటున్నారు అక్కడి రైతులు. సుమారు 10 బోర్ల నుంచి నీరు నిరంతరాయంగా పైకి ఉబికి వస్తూ ఉండడంతో పంట పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రైతులు చెప్తున్నారు. అన్నారం బ్యారేజీలో రోజురోజుకి పెరుగుతున్న నీటి సామర్థ్యంతో గోదావరి నదికి ఆనుకుని ఉన్న తమ పంట పొలాలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ నీటి సామర్థ్యం విలువ మొత్తం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఈ బ్యారేజీలో 5.53 టీఎంసీల నీరు ఉంది. అయితే ఇంత తక్కువ స్టోరేజీ ఉన్నప్పుడే దామరకుంట గ్రామంలో బోరుబావిల నుండి నీరు ఇలా ఉబికి వస్తూ ఉంటే ఇక నీటి సామర్థ్యం పెరిగే కొద్దీ తమ ఊరు పరిస్థితి ఏంటని గ్రామంలోని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్టని పోసినరు, ఆ కరకట్ట పక్కంబడి ఒక 10 మోటార్ల నీళ్లు పోతున్నాయి. అటు వేయనుంటే ఎడ్లు దిగబడుతున్నాయి, మనుషులు దిగబడుతున్నారు. బాగా హానికరంగానే ఉన్నది. మా గ్రామానికి ఇంతకుముందే ఇబ్బంది ఉన్నది, ఇప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుందని చెప్పని అనంగా కూడా ఈ రకంగా ప్రయత్నం చేసిండ్రు. మాకేదో మేలైతుంది అనుకుంటే మాకు మా ఊరికి కీలే కానీ మేలైతే లేదు. ఇప్పటికైనా మా గ్రామానికి కానీ మా గ్రామ రైతులకే కానీ మేలు జరిగే ప్రపోజలు కావాల్సి, ఆ వరద రాకుండా మా భూములు నష్టం కాకుండా ఏ రకంగా నిర్ణయం చేస్తుందో గవర్నమెంట్ ఆ రకంగా మాత్రం నిర్ణయం చేయాలని చెప్పని మా రైతుల కోరిక, మా కోరిక. ఈ పరిస్థితిని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నది పక్కన కరకట్టలకు ఆనుకుని ఉన్న భూములను సర్వేలు చేసి తమకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.